ఏపీలో కానీ టీఎస్లో కానీ సొసైటీ సోషియాలజీ అనే సబ్జెక్టుకి చాలా ప్రియారిటీ ఉంది. ఎందుకనంటే సొసైటీ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సామాజిక సమస్యలపైన సబ్జెక్టు పెట్టడం జరిగింది. తెలంగాణలో కనుక చూసినట్టయితే మనకి మెయిన్స్లో అంటే గ్రూప్ 2 ఏదైతే ఉందో గ్రూప్ 2లో ఇది ఒక 50 మార్క్స్కి సెకండ్ పేపర్లో పెట్టడం జరిగింది, రైట్? అదే ఏపీలో రీసెంట్గా మొన్న 27 ఏప్రిల్ రోజు రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 2 సిలబస్లో సొసైటీ ఏపీ ప్రిలిమినరీ ఎగ్జామ్లో స్క్రీనింగ్ టెస్ట్ అంటాం, దీంట్లో 30 మార్క్స్కి పెట్టడం జరిగింది 30 మార్కులకి. చాలామంది ఆంధ్ర పిల్లలు అట్లాగే తెలంగాణ వాళ్ళు కూడా సార్ ఏమేమి టాపిక్స్ ఉంటాయి, దీంట్లో ఏ విధంగా చదవాలి, అసలు దీన్ని ఏ విధంగా అవగాహన చేసుకోవాలి అని చాలామంది పాత స్టూడెంట్స్ అట్లాగే మనకు తెలిసిన వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. సో మనకి దీంట్లో సిలబస్ ఏముంటుంది, ఏ విధంగా చదవాలి అనేది ఈరోజు చూద్దాం, రైట్? మెయిన్గా మనకి ఇండియన్ సొసైటీ లక్షణాలు చూడాలి, భారత సమాజం యొక్క లక్షణాలు అంటే భారతదేశంలో సమాజం సొసైటీ ఏదైతే ఉందో దానికి ఉండేటువంటి లక్షణాలు, అంటే మనం సంఘంలో ఉంటున్నాం కదా ఆ సంఘానికి సంబంధించినటువంటి లక్షణాలు చూడాలి. అట్లాగే సెకండ్ వన్ వచ్చేసి క్యాస్ట్, కులం, కులం ఏ విధంగా ఏర్పడింది, కుల వ్యవస్థకి కారణాలు ఏంటి, కులతత్వం ఏ విధంగా ఏర్పడుతుంది, కులతత్వాన్ని బేస్ చేసుకొని ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తాం, క్యాస్ట్. మూడో టాపిక్ వచ్చేసి కుటుంబం, ఫ్యామిలీ, సమాజానికి పునాది ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ ఏ విధంగా ఏర్పడింది, ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత ఫ్యామిలీలో ఎన్ని రకాల ఫ్యామిలీస్ ఉంటాయి, ఓకే జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటిది, ఉమ్మడి కుటుంబాలు తర్వాత చిన్న చిన్న కుటుంబాలు, ఇంతకుముందు ఏ విధంగా కుటుంబాలు ఉండేది, ఇప్పుడు ఏ విధంగా కుటుంబాలు ఉంటున్నాయి, ఈ కుటుంబాల గురించి రీసెర్చ్ చేసింది ఎవరు, ఇలాంటి అంశాలపైన మనం చూడాల్సి ఉంటుంది, రైట్? నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యారేజ్ అంటే వివాహం, వివాహ సంబంధాలు, వివాహాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, హిందూ సమాజంలో వివాహం ఏ విధంగా ఉంటుంది, క్రిస్టియానిటీలో వివాహం ఏ విధంగా ఉంటుంది, అట్లాగే ఉన్నటువంటి ఇతర మతాలలో వివాహం అనేది ఏ విధంగా ఉంటుంది, వివాహానికి గల కారణాలు ఏంటిది, ఓకే వివాహం చేసుకున్న తర్వాత వివాహం ఒకవేళ విడాకులు తీసుకుంటే దాని ప్రొసీజర్ ఏంటిది, ఈ మధ్య కాలంలో కోర్టులు ఏ విధంగా తీర్పులు ఇస్తున్నాయి, వివాహానికి సంబంధించి ఏ విధంగా జరుపుతారు అనేది మనం ఇక్కడ దీంట్లో చూడాల్సి ఉంటుంది. అట్లాగే బంధుత్వం, కిన్షిప్ అంటాం, ఓకే బంధాలు బంధుత్వాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, ఎలాంటి బంధాలు ఉంటాయి, రక్త సంబంధాలు, ఓకే అట్లాగే మిగతా సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనం ఇక్కడ బంధుత్వంలో చూస్తాం, అంటే మన అమ్మ తరపున వాళ్ళు కావచ్చు, నాన్న తరపున వాళ్ళు కావచ్చు, ఇంకా మన చుట్టాలు రిలేషన్స్ కావచ్చు, దానికి సంబంధించిందంటే మనం బంధుత్వంలో చూస్తాం. అలాగే మతం, ఓకే మతాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, మన భారతదేశంలో ఎన్ని రకాల మతాలు ఉన్నాయి, ఈ మతాలకు సంబంధించి మతాలు ఏర్పడడానికి కారణం ఏంటి, ఆ మతాలకు సంబంధించి పవిత్ర గ్రంథాలు ఏంటిది, ఆ మతాలు ఏం చెప్తున్నాయి, ఓకే దాని గురించి మనం ఇక్కడ చూస్తాం. అట్లాగే తెగలు, ట్రైబ్స్, ఆదిమ తెగలు ఉంటాయి, తర్వాత కొన్ని ఆటవిక తెగలు ఉంటాయి, ఈ తెగలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, ఈ తెగలలో ఉండే లక్షణాలు ఏంటి, ఏ రాష్ట్రంలో ఎలాంటి తెగలు ఉన్నాయి, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎలాంటి తెగలు ఉన్నాయి, ఏది ఎక్కువ డామినేషన్ ఉంది అనేది మనం ఇక్కడ చూస్తాం. తర్వాత మహిళలకు సంబంధించి మహిళల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి భారతదేశంలో, మన రాష్ట్రాలలో ఏ విధంగా ఉన్నాయి, మహిళలకు రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఓకే మహిళల యొక్క ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, మహిళల యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది, రైట్? తర్వాత మిడిల్ క్లాసెస్, బిలో పావర్టీ అంటే పేదరికం, బిలో పేదరికం వాళ్ళు అట్లాగే మధ్యతరగతి వాళ్ళు, ఉన్నతమైన వర్గాలని మూడు రకాలుగా మనం చూస్తూ ఉంటాం కదా, మధ్యతరగతి యొక్క స్థితిగతులు ఏంటి, ఏ విధంగా ఉంటాయి, మధ్యతరగతి అనడానికి కారణాలు ఏంటి, గవర్నమెంట్ ఏ విధంగా దీనికి ఒక ప్రిన్సిపల్ అనేది ఇచ్చింది అనేది మనం ఇక్కడ చూస్తాం. అట్లాగే భారత సమాజానికి సంబంధించి కొన్ని ప్రాథమిక అంశాలు కూడా మనం చూస్తాం. యాక్చువల్గా సిలబస్ చూస్తే 10 టాపిక్స్గానే చూడాల్సి ఉంటుంది, ఓన్లీ 10 టాపిక్లే. ఈ 10 టాపిక్లను బేస్ చేసుకొని మిగతా అంశాలు కూడా ఉంటాయి, రైట్? అవేంటి అంటే సామాజిక సమస్యలు, భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక సమస్యలు, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ సామాజిక సమస్యలు కూడా చూడాల్సి ఉంటుంది. ఈ సామాజిక సమస్యలలో కులతత్వం అనేది ఉంటుంది, ఓకే క్యాస్టిజం అంటాం. ఇక్కడ మనం ఆల్రెడీ కులం గురించి చూసాం, ఈ కులం గురించి చూసాం కదా, ఈ కులాన్ని ఇక్కడే దీనిలో బేస్ చేసుకునే కులతత్వం కూడా మనం చూడాల్సి ఉంటుంది. క్యాస్టిజం, క్యాస్ట్ ఏ విధంగా ఏర్పడింది, కులతత్వం మీదనే ప్రస్తుతం భారతీయ రాజకీయాలు అనేటి జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే మతతత్వం సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ మనం మతం అనేది కూడా చూసాం,
ఈ మతానికి ఎక్స్టెన్షన్ గానే మతతత్వం అనేది చూడాలి. రిలీజియన్ అని అంటాం అన్నమాట. మతం ఏ విధంగా ఏర్పడింది అనేది ఇక్కడ చూస్తాము. మతతత్వం అనేది ఏ విధంగా ఉంటుంది? కార్ల్ మాస్క్ అనే వ్యక్తి అన్నాడు మతం మత్తుమందు లాంటిది అని. ఆ మతతత్వం, ఒకవేళ మతతత్వం ఉన్న మనుషులు ఏ విధంగా బిహేవ్ చేస్తారు, ఎగ్జాంపుల్ మహమ్మద్ అలీ జిన్నా కావచ్చు. ఓకే, తర్వాత ప్రస్తుతం ఉన్న కొన్ని జాతీయ పార్టీలకు సంబంధించిన కొన్ని ఆర్గనైజేషన్స్ కావచ్చు, అట్లాంటివి మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. తర్వాత ప్రాంతీయతత్వం. ప్రాంతీయతత్వం అంటే లోకల్ ఏరియా అంటాం కదా, అంటే ప్రాంతాల వైజ్గా ప్రాంతీయతత్వం అనేది ఇంతకుముందు కనుక చూసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ చూసినట్టయితే తెలంగాణ ప్రాంతీయతత్వం అనేది ఉంటుంది, రైట్? ఆంధ్రప్రదేశ్ విడిపోయే ముందు ఏ విధంగా జరిగింది, అట్లాగే ప్రాంతీయతత్వం అనుకున్నటువంటి భావనలు ఏవి, అవి ఎక్కడ డెవలప్ అయ్యాయని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అట్లాగే హింస. ఓకే, మహిళల హింస. ఇక్కడ ఉమెన్స్ చూసాం మనం, మహిళలు. ఈ మహిళలు ఏ విధంగా హింసకి గురవుతున్నారు, స్టార్టింగ్ నుంచి భారత సమాజంలో ఏ విధంగా హింసకి గురవుతున్నారు, వీళ్ళ కోసం వచ్చినటువంటి చట్టాలు ఏవి, డివిసి డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, అట్లాగే 498A డౌరీ కమ్ అరెస్ట్మెంట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. వాళ్ళకి సంబంధించిన చట్టాలు ఏంటి, ఏ విధంగా ఆ హింస నుంచి వీళ్ళు బయటపడుతున్నారు అనేది ఇక్కడ చూస్తాం. అట్లాగే బాలకార్మిక వ్యవస్థ. ఓకే, బాలకార్మిక వ్యవస్థ, చైల్డ్ లేబర్ అంటాం. చైల్డ్ లేబర్ సిస్టమ్ అనేది ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది, బాలకార్మికులని ఒకవేళ పనిలో పెట్టుకుంటే ఎలాంటి కేసెస్ అనేటివి అవుతాయి, ఎలాంటి పనిష్మెంట్ అనేది ఉంటుంది, ఇట్లాంటివి అంతా మనం ఆర్టికల్ 23-24 రైట్ టు ఎక్స్ప్లోయిటేషన్, పీడనాన్ని నిరోధించే హక్కు దగ్గర ఏదైతే చూసామో దానికి సంబంధించింది, దాని యొక్క యాక్ట్స్, వాటి యొక్క పరిణామాలు అంతా మనం ఇక్కడ చూస్తామన్నమాట, రైట్? తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషుల అక్రమ రవాణా. మనుషుల్ని ఏ విధంగా రవాణా, అక్రమంగా రవాణా చేస్తున్నారు, అక్రమంగా రవాణా చేసి ప్రాసిస్ట్యూషన్ వృత్తిలో ఎట్లా దింపుతున్నారు, అలాగే ఇతర వృత్తులలో వెట్టి చాకరీ కావచ్చు, జోగిన వ్యవస్థ కావచ్చు, మాతంగ వ్యవస్థ కావచ్చు, బెగ్గింగ్ కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలకు సంబంధించింది మనం ఇక్కడ అక్రమ రవాణాలో చూస్తాం, రైట్? విదేశాలకు ఏ విధంగా అమ్ముతున్నారు ఇట్లాంటివి. అట్లాగే వికలాంగులు, వికలాంగులకు సంబంధించి హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ అనాలి, హ్యాండిక్యాప్డ్ అనకూడదు. వికలాంగులు ఏ విధంగా వాళ్ళు సమాజంలో సమస్యలు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటిది, ఇక్కడ వీళ్ళందరికీ సంబంధించిన స్కీమ్స్ ఏంటి, వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ముందుకెళ్ళడానికి, అట్లాంటివన్నీ వికలాంగులకు సంబంధించింది మనం ఇక్కడ చూస్తాం. వికలాంగులు అని ఎవరు సర్టిఫై చేస్తారు, ఏ చట్టం ప్రకారం సర్టిఫై చేస్తారు, ఎంత పర్సెంట్ ఉంటే మనకు రిజర్వేషన్స్ అనేటివి వర్తిస్తాయి, అన్ని ఇక్కడ మనం వికలాంగుల దగ్గర చూస్తాం. అట్లాగే వృద్ధులు, వృద్ధులంటే ఓల్డ్ ఏజెస్, అంటే ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ భారత ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎలాంటి పథకాలు అనేటివి అందిస్తున్నాయి, ఎగ్జాంపుల్ పెన్షన్స్ ఇస్తారు, ఇట్లాంటివన్నీ మనం ఇక్కడ సామాజిక సమస్యలలో భాగంగా ఎన్ని విధాలుగా సామాజిక సమస్యలు ఉంటున్నాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కొంటున్నారనేది మనం ఇక్కడ చూస్తాం, రైట్? సో ఈ సామాజిక సమస్యలు ఎదుర్కొంటున్న టైంలో సామాజిక ఉద్యమాలు కూడా జరిగాయి, రైట్? ఈ సామాజిక ఉద్యమాలలో మరి ఎలాంటి ఉద్యమాలు మనం చూడాలి అని చూసినట్టయితే, రైతు ఉద్యమాలు, రైతులు ఏ విధంగా ఉద్యమాలు చేశారు, రైతు ఉద్యమాలకు కారణాలు ఏంటి, ఉద్యమాలు చేయడానికి ఎవరు ప్రోత్సహించారు, ఓకే అనేది ఇక్కడ మనం రైతు ఉద్యమాలలో భాగంగా చూస్తాం. అలాగే గిరిజన ఉద్యమాలు, ట్రైబల్స్ ఏ విధమైన తిరుగుబాట్లు చేశారు, దేనికోసం చేశారు, ఎగ్జాంపుల్ షిఫ్టింగ్ కల్టివేషన్, పోడు వ్యవసాయం అంటాం, ఈ పోడు వ్యవసాయానికి సంబంధించి గిరిజనలు ఏ విధంగా చేశారు, లేదా గిరిజన హక్కుల కోసం వాళ్ళు ఏ విధంగా ఉద్యమాలు చేశారు, స్టార్టింగ్ నుంచి భారతదేశం అనే పేరు వచ్చినప్పటి నుంచి ఏ విధమైన ఉద్యమాలు ఉన్నాయి, బ్రిటిష్ కాలంలో ఏ విధమైన ఉద్యమాలు ఉన్నాయి, అట్లాగే అంతకుముందున్న డైనస్టీస్ కాలంలో ఏ విధమైన ఉద్యమాలు ఉన్నాయని మనం ఇక్కడ చూస్తాం. తర్వాత బీసీ ఉద్యమాలు, వెనకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో, బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో వాటి ఉద్యమాల గురించి మనం చూస్తాం. ఓకే, బీసీలు దాదాపుగా మన దేశంలో బీసీలు 52% పైనే ఉన్నారు. ఈ 52% పైన ఉన్నటువంటి వీళ్ళకి ఏ విధమైన వీళ్ళు వెనకబాటు ఉద్యమాలు చేశారు, వీళ్ళకి సంబంధించిన రిజర్వేషన్స్ ఏంటి, వీళ్ళకి సంబంధించిన కమిషన్స్ ఏ విధంగా పనిచేశాయి, ఇదంతా మనం చూస్తాం. ఎగ్జాంపుల్ మొన్న గ్రూప్ 1లో కూడా అడిగారు బీసీ పైన ఎలాంటి కమిషన్స్ వేశారు. ఓకే, అలాంటివన్నీ ఇక్కడ మనం బీసీ ఉద్యమాల దగ్గర చూస్తాం. అలాగే దళిత ఉద్యమాలు,
ఎస్సీ ఎస్టీ ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఉద్యమాలు ఏ విధంగా వాళ్ళు సమాజంలో వెనుకబడి ఉన్నారు, సమాజంలో వెనుకబడడానికి కారణం ఏంటిది, మన వేదాలు ఏం చెప్తున్నాయి, వాళ్ళకి సంబంధించిన చట్టాలు ఏంటి, అవన్నీ మనం ఇక్కడ దళిత ఉద్యమాలలో చూస్తాం. అట్లాగే పర్యావరణ ఉద్యమాలు, ఎన్విరాన్మెంటల్ ఏ విధంగా పాడైపోతుంది, దానికి సంబంధించిన ఉద్యమాలు, దానికి సంబంధించిన ఉద్యమాలు ఏ విధంగా ఉంటాయి, ఓకే, ఎవరెవరు దీనిపైన ఫైట్ చేశారు అనేదంతా మనం ఇక్కడ పర్యావరణ ఉద్యమాలలో భాగంగా చూస్తాం. ఓకే, తర్వాత మహిళా ఉద్యమాలు, మహిళలు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి సంబంధించిన చట్టాలు ఏ విధంగా తీసుకొస్తున్నారు. ఇప్పటికీ రీసెంట్గా కనుక చూసినట్టయితే మొన్న ఒక 1 మంత్ బ్యాక్ ఢిల్లీలో మహిళా రిజర్వేషన్స్ కోసం తెలంగాణ ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు కూడా జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేయడం జరిగింది. ఇలాంటి ఉద్యమాలు అంటే వీళ్ళకి ఈ ఉద్యమాల వల్ల కలిగిన ప్రయోజనాలు ఏంటి, వీళ్ళు ఏ విధంగా వీళ్ళు రిజర్వేషన్ సాధిస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతున్నారు అనేది ఇక్కడ చూస్తాం. ఓకే, తర్వాత ప్రాంతీయ ఉద్యమాలు, ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక ప్రాంతాలకు సంబంధించి ఉద్యమాలు ఏ విధంగా చేస్తున్నారు, ఆ ఉద్యమాల వల్ల కొత్త రాష్ట్రాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, ఇంకా కొత్త రాష్ట్రాలు ఏర్పడాలని చెప్పేసి ఇంకా ఏ విధంగా చూస్తున్నారు అనేది ఇక్కడ చూస్తాం. ఓకే, తర్వాత మానవ హక్కుల ఉద్యమాలు, మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అట్లాగే మన తెలుగు రాష్ట్రాలలో కానీ మానవ హక్కులకు సంబంధించిన ఉద్యమాలు ఏ విధంగా జరిగాయనే చూస్తాం. వాస్తవానికి చెప్పాలంటే మనకున్న టాపిక్స్ 10 ఇండియన్ సొసైటీలో భాగంగా, కానీ దీని ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ మనం చూడాలి. ఇన్ని టాపిక్స్ కనుక మనం చదివినట్టయితే ఈజీగా మనకి తెలంగాణలో ఉన్నటువంటి 50 క్వశ్చన్స్ కానీ ప్రిలిమ్స్లో, తెలంగాణ గ్రూప్2లో ఉన్నటువంటి 50 క్వశ్చన్స్ కానీ, అట్లాగే ఏపీ గ్రూప్2 ప్రిలిమ్స్లో ఉన్నటువంటి 30 క్వశ్చన్స్ కానీ మనం బైక్ బై చేసే ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా చదవాలి.